గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు అఖండమైన మెజారిటీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ గౌరవనీయులైన కేసీఆర్ గారి పట్ల నిన్న చాలా చిల్లరగా చాలా చండాలంగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పార్టీ యొక్క పెద్ద మనిషి ఆయన నిన్న మాట్లాడిన మాటలు చేసిన విమర్శలు చాలా జుగుప్సాకరంగా అత్యంత హేయంగా చాలా చాలా నీచంగా ఉన్న వైనాన్ని ముందుగా తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల వారు మాట్లాడిన చిల్లర మాటలు చిల్లర విమర్శలకు వారికి సమాధానం ఇవ్వకపోయినా ప్రజల దృష్టికి కొన్ని వాస్తవాలు తేవాల్సిన బాధ్యత మా మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందుకే ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తేవాలనే ఉద్దేశంతోనే వారికి సమాధానం ఇవ్వడం కాదు ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తేవాలనే ఉద్దేశంతోనే మీతో మాట్లాడతాం. ముందుగా నిన్నటిదాకా కొద్దిగా జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి, అంతో ఇంతో చదువుకున్నోడు, కొంత జ్ఞానం ఉన్నోడు అనే ఒక అభిప్రాయం నిన్నటిదాకా కొంత మాకుండే. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఆయనకు బండి సంజయ్కి పెద్ద తేడా ఏం లేదనేది నిన్న స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే బీజేపీలో బండైనా గుండైనా అరగుండైనా ఏ గుండైనా గంతే అనేది నిన్న చాలా స్పష్టంగా బయటపడ్డది. ఆయన మాటల్లోని డొల్లతనం, ఆయన చేసిన విమర్శల్లోని భావదారిద్ర్యం. అందుకే నేను అంటా ఉన్నా, నేను ఆయన మాటలన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క దిక్కుమాలిన విమర్శలు, సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత బీజేపీ అంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ అనుకున్నాం, కానీ ఇక అది భారతీయ జనతా పార్టీ కాదు. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ. అది మాట్లాడితే చెత్త, పనికిమాలిన విమర్శలు, బక్వాస్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ 7.5 ఏళ్లలో ఏ వర్గానికన్నా ఏమైనా చేసిండ్రా అంటే చెప్పుకున్న తందుకు వాళ్ళు చేసింది ఏమీ లేదు, గుండు సున్నా, మొట్టమొదటి మాట. అందుకే ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 5 ఏళ్ళు నడిపిన తర్వాత సర్కారును ఏ నినాదం మీద పోవాలి ఎన్నికలకు? ఇక మేము ఈ పని చేసినాం, మా కోట ఏందని చెప్పాలి. కానీ వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఇక గిది వీళ్ళ దౌర్భాగ్యం. ఇలా ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక జాతీయ స్థాయి పత్రికలో వాళ్ళ యాడ్, ఇది వాళ్ళ యాడ్. ఏం యాడ్? ఇప్పుడు అంతకుముందు రాళ్ళు ఇసిరిండట, ఇప్పుడు ఈయన ఈ పోటుగాడు వచ్చిన తర్వాత వాడు పాపం ఇట్లా దగ్గరికి వాళ్ళు శైలు వంచుకొని తలకాయ వంచుకొని క్షమాపణ చెప్తున్నాడు, అందుకే వీని కోటే అన్నాడు. ఇది వీళ్ళ దిగజారుడుతనం, ఇది వీళ్ళ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఉత్తరప్రదేశ్లో మేము రాకముందు గుండాగిరి ఉండే, ఇప్పుడు లేదు, కాబట్టి మాకు ఓటేయండి అంటే ఇంకోటి చేసింది. ఒక ప్రజలకు చేసిన ఒక పైసా పని లేదు, పనికొచ్చే ఒక్క పని లేదు, ఒక పేదవాడికి చేసిన ఒక్క పని లేదు, ఏది లేదు, ఏమి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చిల్లర ఐక్యం. ఇక అందులో ఒకటే వాళ్ళు చెప్పకనే చెప్పేది ఏంటంటే ఆ పిల్లగాడు ముస్లిం అని ఒక్కటి చెప్పారు అంతే. కాకపోతే మొత్తం మిగతాదంతా ఇక అదే ముఖ చిత్రం, గదే రంగుల చిత్రం. మొత్తం దేశం అంతటా హిందూ ముస్లిం అనే ఒక మత పిచ్చి పెట్టి హిందువులను ముస్లింలను వేరు చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికైతే దేశంలో చిచ్చు పెట్టి 4 ఓట్లు వేయించుకోవాలనే బక్వాస్ జుమ్లా పార్టీ తప్ప వీళ్ళకి ఏం లేదు. ఇక జుమ్లా అని మేమంటే నువ్వేం చేసినావా నరేంద్ర మోడీ అని మేము అడిగితే జుమ్లా అంటే తెల్లారులేస్తే హమ్లా. అదేం హమ్లా అంటే వీళ్ళకి తెలిసింది ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం అని ఉన్నది దేశంలో. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైనా భాగస్వాములు అంటే బీజేపీ, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఇంకేమో ఉంటాయి కిసోటి సంస్థలు, 2-3 సంస్థలు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఎవరు అని ఈరోజు మీరు ఎవరిని అడిగినా, చిన్నపిల్లగాని అడిగినా భారతదేశంలో సిబిఐలు, ఈడీలు, ఎన్ఐఏలు వాళ్ళతో కలుపుకొని ఒక ప్రభుత్వాన్ని నడుపుకుంటా వ్యవస్థల్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకొని ఢిల్లీలో ఉండే కొన్ని మీడియా సంస్థల్ని కూడా మోడియాగా మార్చి పారేసి, మీడియా కాదు అది మోడియా అయిపోయింది ఇప్పుడు. కొంత మిమ్మల్ని అంటలేను, మిమ్మల్ని అంటున్నా అనుకుని మళ్ళీ మీరు బాధపడారు. మోడియా కింద మార్చేసి మీడియాను కూడా ఒక మాయ చేసి దేశాన్ని ఆగమాగం చేసి మొత్తానికి 4 ఓట్లు వేయించుకొని ఏదో డ్రామా కొట్టి బయటపడాలన్న తప్ప ఇప్పటి వరకు చేస్తున్న ఒక్క పని చెప్పండి అయ్యా అంటే చెప్పేతందుకేం లేదు. మీరు అనొచ్చు మరి నువ్వు బేస్లెస్గా విమర్శలు చేస్తున్నావు, నువ్వు కూడా నరేంద్ర మోడీ చాలా గొప్పోడు తీస్మార్ ఖాన్ గాయనని అంటావా అని మీరు అనొచ్చు. అందుకే 2022వ సంవత్సరం వచ్చింది కాబట్టి, ఇది జనవరి 5వ తారీఖు కదా, 2022 జనవరి 5, గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, नरेंद्र मोदी जी से मैं विनती करता हूं, याद दिलाना चाहता हूं मोदी जी आपको, आपने बहुत सारे भारतीय जनता को आपने बहुत सारे वाग्दान आपने किया. एक बात आपने कहा आपको याद होना चाहिए, 2022 कल्ला प्रति भारतीयुनिकी इल्लू नेनु अंटलेनु नरेंद्र मोदी योक्क जुमला. इगो इंकोटी इदि नेनु तीसिन फोटो कादु, नादि कादु, पत्रिकల్లో ప్రముఖంగా వచ్చింది. మీరు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోం కాబట్టి ప్రజలకు గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి 2022 కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు అని నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట 2022 కల్లా అని చెప్పి ఏ రోజు చెప్పిండిది, జూలై 28, 2018, 4 ఏళ్ల కింద చెప్పిన మాట, 4.5 ఏళ్ల కింద. మరి వచ్చిందా? ప్రతి భారతీయుడికి, ప్రతి పేదవాడికి, తెలంగాణతో సహా భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఇల్లు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం? అందరికీ ఇల్లు వచ్చినాయా? ఇదొక జుమ్లా. ఇక రెండోది, ఇదే ప్రధానమంత్రి జూన్ మాసంలో ఆయన చెప్తాడు, ఏం చెప్తాడు, 20 జూన్ 2018, పిఎం ప్రామిసెస్ ఫార్మర్స్ ఇన్కమ్ డబ్లింగ్ బై 2022. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా. రైతుల ఆదాయం రెట్టింపు చేసేలో కానీ రైతులను ఈయనకంటే గోస ఊచుకున్నాడు భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే. ఇంత అరాచకమైన, ఇంత నిరంకుశమైన ప్రభుత్వాధినేత ఎవరైనా ఉన్నారా అంటే నరేంద్ర మోడీ తప్ప ఇంకెవడు లేడు. ఆయన పేరు నరేంద్ర మోదీ కాదు, రైతు విరోధి. నరేంద్ర మోదీ రైతు విరోధి అని చెప్పి ఈరోజు ఇప్పుడే మేము ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే చూసినాం, పంజాబ్లో రైతులు అడ్డుకుంటే 20 నిమిషాలు రోడ్డు మీద అయిపోయింది ప్రధానమంత్రి. నాకు తెలిసి ఈ దౌర్భాగ్యం భారతదేశంలో ఏ ప్రధానమంత్రికి పట్టలే ఇప్పటివరకు. 20-30 నిమిషాల పాటు ప్రధానమంత్రి మోటార్కేడ్ కూడా బంద్ చేసుకొని పంజాబ్లో రైతుల నిరసనలతో స్తంభించిపోవలసిన దుస్థితి తెచ్చుకున్న రైతు విరోధి నరేంద్ర మోడీ. ఇది ఆయన చెప్పిన డైలాగ్. ఇంకో జుమ్లా, 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అని నరికిన వీరుడు ఎవరా అంటే నరేంద్ర మోడీ. మరి ఎక్కడ డబల్ అయిందో, ఏడ ఏమైందో మోడీకి తెలవాలి తప్ప మాకైతే తెలియదు. ఇక ఇంకో జుమ్లా ఏంటిది, ఇది నరేంద్ర మోడీ మళ్ళీ ఇది కూడా ఎప్పుడు చెప్పిండు, 2014 జూన్ 12 ఆయన అధికారంలోకి వచ్చినాక నెలకో 2 నెలలకు జూన్ 12, 2014 ఏమన్నాడు ఆయన, పిఎం నరేంద్ర మోదీ సెట్స్ 2022 డెడ్లైన్ ఫర్ వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ టాయిలెట్ ఇన్ ఎవ్రీ హౌస్. ఇంటింటికి నీళ్లు, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్. నిన్నగాక మొన్న ఎంత సిగ్గులేని మాట, ఎంత సిగ్గులేని ప్రభుత్వం, ఎంత నీతిమాలిన ప్రభుత్వం అంటే ఈ మాట 8 ఏళ్ల కింద చెప్పింది నరేంద్ర మోడీ. గుజరాత్లోనన్నా అయిందా? గుజరాత్లో ఇంటింటికి నల్లా వచ్చిందా? నీ గుజరాత్లో ఇంటింటికి కరెంట్ ఉన్నదా? నీ గుజరాత్లో ఇంటింటికి టాయిలెట్ ఉన్నదా? నేను అడుగుతలేను నరేంద్ర మోడీ గారు, నిన్నగాక మొన్న నీ ప్రభుత్వం విడుదల చేసింది రిపోర్ట్. ఏం విడుదల చేసింది? భారతదేశంలో అత్యధికంగా ODF+ విలేజెస్ ఎక్కడ ఉన్నాయి అంటే తెలంగాణలో 96.7% ఉన్నాయి. రెండో స్థానంలో 35% తమిళనాడు ఉన్నది. నీ గుజరాత్లో 0.05% ఉన్నాయి. ఇగో ఇది మీ బతుకు, ఇది మీ జుమ్లా. ఇక మీరు గింతపాటి పోటుగాలి. ఇంకున్నాయి జుమ్లాలు 2022 కల్లా పొడుస్తాన్న ఏంటి ఏంటి అంటే, ఒకటేమో ఇంటింటికి నల్లా, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్, 2022 కల్లా ప్రతి ఒక్క మనిషికి ఇల్లు, ఫార్మర్స్ ఇన్కమ్ డబల్. ఇగో 2022 కల్లా ఇగో చెప్పిండే చూడండి, బుల్లెట్ రైళ్లు ఇండియాలో ఉరుకులు పరుగుల మీద బుల్లెట్ రైళ్లు ఉంటాయి 2022 కల్లా అని చెప్పిన మరొక జుమ్లా. ఇవన్నీ జుమ్లాలు అని మేమంటే మా మీద హమ్లా. ఏం హమ్లా? ఈడీ, సిబిఐ, ఐటీ, ఇక వాళ్ళ NDA భాగస్వామ్య పక్షాలు ఏవైతున్నాయో ఈడీ, సిబిఐ అండ్ ఐటీ వాళ్ళను ఉసిగొల్పుడు, ప్రతిపక్షంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద జుమ్లా, హమ్లా. ఈ జుగల్బందీతోని 7 ఏళ్ళు చిల్లర రాజకీయం, చిల్లర మాటలు, భావదారిద్రపు విమర్శలు, దిక్కుమాలిన డబల్ ఇంజన్ ముచ్చట్లు. డబల్ ఇంజన్ అంటే ఏంది అసలు? ఈ జుమ్లా హమ్లానే డబల్ ఇంజన్. ఉత్తరప్రదేశ్కి పోయి చెప్తారు డబల్ ఇంజన్ గ్రోత్ అంటాడు. ఏడున్నది డబల్ ఇంజన్ గ్రోత్? డబల్ ఇంజన్ గ్రోత్ ఉంటే గా దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునే పరిస్థితి ఎందుకుంటుంది నీకు? ఇదివరకు రాళ్ళు ఇసిరినరట, ఇప్పుడు రాళ్ళు ఇసురుతలేరట, కాబట్టి నాకు ఓటే అన్నాడు. ఒక బిల్డింగ్ కట్టినవా అంటే కలకత్తాలో ఉండే ఫ్లైఓవర్ ఫోటోలు కాపీ కొట్టి పెడతారు. బీహార్లోనేమో హైదరాబాద్లో మనం కట్టిన ఫ్లైఓవర్ల ఫోటోలు కాపీ కొట్టి పెట్టుకుంటారు. చెప్పుకునేందుకు ఒక 0.5 పైసా పని చేయలేదు భారతదేశంలో. ఎక్కడ ఏ వర్గానికి 0.5 పైసా పని చేయని ఒక దిక్కుమాలిన దౌర్భాగ్యపు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఇంకా విచిత్రం ఏందంటే ఢిల్లీలోనేమో మా మీద కక్ష, ఢిల్లీలో మా మీద కక్ష, ఆడపోతే వడ్లు కొనమంటారు, ఆడపోతే ఏది సాయం చేయరు తెలంగాణ రాష్ట్రానికి, గల్లీలో మాత్రం దీక్షలు విల్లే చేస్తారు। మళ్ళీ అక్కడనేమో కక్షగట్టి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమతోని ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటూ తెలంగాణకు పనికొచ్చే అరపైసా పనిచేయరు, ఇక్కడికి వచ్చి మాత్రం గల్లీలో దీక్షలు డ్రామాలు స్టంట్లు, మళ్ళీ దానికి ఒకరిని మించి ఒకరు పెద్ద పెద్ద నాయకులు అనేటోళ్ళు ఒకరి తర్వాత ఒకరు దిగి అడ్డంగా మాట్లాడతారు। వడ్లు కొంటలేదని అక్కడ మేము పోయి డిమాండ్ చేస్తే వడ్లు కొనేది లేదని అక్కడ చెప్తారు, ఇక్కడికి వస్తే మాత్రం వడ్లు కొనాలని చెప్పి కొంగ దీక్షలు దొంగ దీక్షలు అడ్డమైన మాటలు మాట్లాడేది వీళ్ళు। 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, అవి నింపరు। కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదమీయం అంటే నెలల తరబడి మమ్మల్ని సావగొడతారు, రాష్ట్రపతి దగ్గరనే దాస్తారు, కేంద్ర ప్రభుత్వ దగ్గర దాచుకుంటారు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిన ప్రతిపాదన। కానీ మళ్ళీ ఇక్కడ దీక్షలేమో ముప్పు తిప్పలు అక్కడ పెడతారు, మేము జోనల్ విధానం కావాలి కొత్తదని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు సక్రమంగా చేసి పంపిస్తే దానికి ఆమోదముద్ర వేయరు, ఇక్కడేమో నోటిఫికేషన్లు కావాలని దొంగ దీక్షలు చిల్లర మాటలు। నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి।